సంధ్య ఆ చిట్ తీసినప్పుడు ఎక్కడ నా పేరు వస్తుందో అని చాలా టెన్షన్ పడ్డాను. చిన్నప్పుడు స్కూల్ అయిపోగానే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని ఎదురు చూసేదాన్ని. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటేనే ఏదో తెలియని భయం. ఇంటికెళ్ళగానే మరో 2 నెలల్లో నా పెళ్ళి, 2 ఏళ్లలో 2 పిల్లలు. ఇక ఇవే నా ప్రపంచం. ఊహ తెలిసినప్పటినుంచి అందరూ నేనేం చేయాలో ఏం చేయకూడదో చెప్తూనే ఉన్నారు. కాని నాకేమిష్టమో ఎప్పుడూ అడగరు. నాకింకా చదువుకోవాలనుంది, జాబ్ చేయాలనుంది. ఈ విషయం మీ ఇంట్లో చెప్పొచ్చు కదా. నాకేం కావాలో ఏమిష్టమో తెలిసినా అది చెప్పే ధైర్యం నాకు లేదు. చెప్పినా వినేవాళ్ళు కూడా లేరు. ఈ జర్నీ అయిపోకుండా ఇలాగే ఉంటే బాగుండనిపిస్తోంది. ఎక్స్క్యూజ్ మీ, వన్ సెకండ్. మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా? ఉందంటే చెప్పండి, మళ్ళీ నడుచుకుంటూ వస్తాను. నాకు కాదు కానీ మా డాడీకి ఉంది, షూట్ ఇట్ సైట్ మీద. మళ్ళీ నడిచొస్తావా? అది వస్తున్నారా ఫ్రెండ్స్? కాలేజ్లో నా ఫస్ట్ డే, నేను ఫస్ట్ టైం చూశాను. చూసిన మరుక్షణమే ఐ ఫెల్ ఇన్ లవ్. రాజు, చూస్తావే, కొంచెం చికెన్ అయ్యి. అయ్యో వద్దంటే కొంచెం వేసుకోమ్మా, బాగుంటుంది. మొహమాట పడకండి, ఈ రకం చేపలు ఇక్కడ తప్ప ఇంకెక్కడా దొరకవు. వెయ్యవే తినరా.
మొహమాట పడకుండా తిను బాబు. పొద్దు నిండి దింపుతున్నారు, ఎప్పుడు దింపుతారు? త్వరగా కానివ్వండి. అలాగే అమ్మగారు. నువ్వు పద బేబీ. ఏయ్ తొందర దించరా. బాగుంది కదా. హలో. హాయ్. హాయ్ రాక. ఏరా తమ్ముడు, ఈసారన్న చేపల చెరువులో పెట్టుబడి పెట్టింది వస్తుందంటావా? వస్తుందక్క. పెట్టింది రావటమే లాభం అనుకోవాల్సి వస్తుంది. నోట్లు బారేసి చిల్లర ఏరుకోవాల్సి వస్తుంది. ఏ వ్యాపారమో ఏటో. ఏరా రాజు, ఇంజనీరింగ్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే అత్తా. పాస్ అయినట్టేనా? అయ్యానత్తా. ఎవరిళ్ళంతా? నీ ఫ్రెండ్సా? అవునత్తా, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఊరు చూపిద్దామని తీసుకొచ్చాను. ఏట్రా స్పూన్ ఎక్కడ సేత్తో ఎలా తింటారు? ఏ ఊరమ్మాయి నీది? న్యూయార్క్ ఆంటీ. అవునా, మా పెద్దలుడు కూడా న్యూయార్కే. ఇదిగో రాజును కూడా అక్కడికే పంపిస్తున్నా, పేపర్లు కూడా రెడీ అయిపోయాయి. మా అల్లుడు గారు. అల్లుడు గారు, అమ్మాయి బాగుందా? అది నీకు విషయం చెప్పాలి. చెప్పు. చెప్తా. సంధ్య, ఫుడ్ ఎలా ఉంది? రే, ఎవర్రా ఐరన్ లేడీ ఇంతలా గడగల్లాడిస్తుంది? మా అత్త బాబు, మా ఇంటికే హైకమాండ్. రే, మా అత్త కన్నా మన కాలేజీలో హెచ్ఓడి గడిన ఏమరా. మేనేజ్మెంట్ అంతా మీ అత్తది ఎలా ఉంది? మేనేజ్మెంట్ కాదరా, ఆవిడే ఓనర్. ఆవిడ అమెరికాలో సెటిల్ అయింది. మా బాబేమో రొయ్యల వ్యాపారం చేసి ఉన్నదంతా ఉడిచికొట్టాడు. ఆవిడ ఆస్తి చూసుకోవడానికి ఇక్కడ ఉంటున్నాం అంతే. 100 ఎపిసోడ్లో చెప్పాల్సిన సెంటిమెంట్ ఒక్క డైలాగ్ లో చెప్పేశావు కదరా. నీకు ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనుకోలేదు. ఏవోలే సాల్మా, మావి మా మధ్య తరగతి ప్రేమలు నీకు అర్థం కావు. పద అయ్యన్ని మాయరా. ఎవడ్రా ఎండ్ల గడ్డేసింది తిన్నే. రాజుగారు. ఎరా ఎన్ని లీటర్లు ఇస్తుంది? 4 లీటర్లు రాజుగారు అండి. బాబోయ్ 4 నీ ఎండాకాలంలో నీళ్ళు ఎక్కువ పట్టమని చెప్పానా? రాత్రి మ్యాచ్ చూసారా అండి? ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవడం వల్లే ఇండియా ఓడిపోయిందండి. అవునరా, అడగాలే గాని సచిన్ కి బ్యాటింగ్, రాజమౌళికి డైరెక్షన్ నేర్పించేస్తారా మీరు? పద పంజడా. రే ఇది అమెరికా వెళ్ళాల్సిన వాళ్ళు మీకు ఎందుకండి రాజుగారు ఈ ఆవు పేడ గడ్డి? ఆఫీసర్, మీకు చేసే పని మీద తప్ప ఇంకా ప్రతి దాని మీద ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఉంటదేరా? ఎద్దావా పంజడా. ఇప్పుడు చెప్పరా ఎన్ని లీటర్లు ఉంటది? రాజుగారండి, మీ చేతిలోనే ఏమో ఉందండి, మీరు చెయ్యేస్తే ఆ దున్న కూడా పాలిస్తుందండి. అవునా, ఎలా గేదెలకి మేతయ్.